కోదాడలోని తేజ విశ్వవిద్యాలయం నందు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా చంద్రయాన్ 2కి సంబంధించిన అన్ని అంశాలను ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు.
మా విద్యార్థిని తేజ విద్యార్థిని తేజ విద్యాలయ విద్యార్థిని అమృత ఈ మధ్యనే చంద్రయాన్ 2 ల్యాండింగ్ జరిగే టైంలో నరేంద్ర మోడీ గారి సమక్షంలో దేశంలోని అందరి విద్యార్థులతో కలిసి ఆ అమ్మాయి కూడా ప్రోగ్రాం వీక్షించడం జరిగింది అర్ధరాత్రి పూట. ఇది మాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్, మంచి అనుభవం ఆ అమ్మాయికి. అలాగే మా స్కూల్లో పిల్లలందరికీ కూడా ఆ అనుభవాలను అమ్మాయి పంచుకుంది. అందరూ కూడా చాలా సంతోషపడ్డాం. మేము మా విద్యార్థిని ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడతో కలిసి ఫోటో తీసుకోవడం, జ్ఞాపకాలను షేర్ చేసుకోవడం, మన స్కూల్ గురించి చెప్పడం, ఇదంతా గొప్ప అనుభూతి మాకు. అలాగే ప్రతి సంవత్సరం సైన్స్ ఫెయిర్ కావచ్చు లేదా ఏ వేరియస్ సైన్స్ యాక్టివిటీస్ మేము చేస్తూ ఉంటాం. పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయడం కోసం వాళ్ళు శాస్త్రీయ విద్యా విధానాన్ని వాళ్ళు అవలంబించే విధంగా వాళ్ళని మేము తయారు చేస్తూ ఉంటాం. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం కూడా అందులో భాగమే. మా పిల్లలకు కూడా ఈ శాటిలైట్ ఎలా లాంచ్ చేస్తారు, దాని యొక్క ప్రాక్టికల్గా దాన్ని ఎలా చేయగలరు, ఎలా ల్యాండ్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మన ఖమ్మం నుంచి ఆరాస్కు వారి సహాయంతో మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు కూడా దీన్ని వీక్షిస్తున్నారు. వాళ్ళలో ఆ శాస్త్రీయ స్పేస్ సైన్స్ గురించి, ముఖ్యంగా స్పేస్ సైన్స్ గురించి వాళ్ళు ఒక మంచి అవగాహన రావడం, వాళ్ళు మంచి సైంటిస్టుగా తయారు కావడానికి ఇలాంటి ప్రయోగాలు, ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయని మా నమ్మకం. భవిష్యత్తులో కూడా సైన్స్కి సంబంధించి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా కోరిక, మా ఉద్దేశం కూడా. ఈ నమ్రత చేసిన ఈ చిన్న ప్రయాణం చాలా పెద్దది మాకు. వాస్తవానికి ఒక హైదరాబాద్ నుంచి, ఒక కోదాడ నుంచి, ఇలాంటి ఒక చిన్న స్కూల్ నుంచి ఒక అమ్మాయి ఇస్రోకి వెళ్ళడం, అక్కడ తన జ్ఞాపకాలని వాళ్ళందరితో షేర్ చేసుకోవడం, అసలు ఆ మొత్తం ప్రోగ్రామ్ని చూడగలగడం గొప్ప విషయం. తెలంగాణ నుంచి ఇద్దరే సెలెక్ట్ అయ్యారు ఆ క్విజ్ ప్రోగ్రాంలో, అందులో మన అమ్మాయి ఒకటి. ఇది మాకు నిజంగా గర్వకారణం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ఇంకా ఎన్నో కూడా చేసి మన కోదాడకు, మన తెలంగాణకు జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చేట్టుగా చేస్తామని వాగ్దానం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మమృత, నేను తేజ విద్యాలయ స్కూల్ చదువుతున్నాను, మాది దొండపాడు. నేను మొన్న 7 సెప్టెంబర్ చంద్రయాన్ 2 నరేంద్ర మోడీ గారితో చూడడానికి వెళ్ళాను. అక్కడ చాలా ఎక్సైట్మెంట్గా, హ్యాపీగా ఫీల్ అయ్యాను చూడాలనుకున్నాను నరేంద్ర మోడీ గారితో కలిసి. కానీ అది లాస్ట్ వచ్చేసరికి అది సిగ్నల్స్ అందరూ చాలా డిసప్పాయింట్గా, సాడ్గా ఉన్నారు. చైర్మన్ గారు చాలా సాడ్గా ఉన్నారు. ఫస్ట్లో నేను ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను, తర్వాత అది సిగ్నల్స్ అందక అందరూ సాడ్ అయ్యేసరికి కొంచెం నాకు కూడా బాధేస్తుంది. దిస్ ఈస్ నాట్ ద ఫెయిల్యూర్, ఇది ఏమీ ఫెయిల్ అవ్వలేదు, ప్రోగ్రామ్కి సిగ్నల్స్ అన్నీ ఇది సక్సెస్ విజయవంతంగా సాగుతుందని కోరుకుంటున్నాను.